శృంగవరపు కోట టీడీపీలో గొంపకృష్ణ గారికి టికెట్ వస్తుంది అనేటటువంటి చర్చ అయితే చాలా బలంగా వినబడుతుంది. ఇప్పటికే అనేక సర్వే సంస్థలు కూడా ఆయన పేరుని ప్రకటించడం జరిగింది. గతంలో కోల లలిత కుమార్ గారు, గొంపకృష్ణ గారు ఇద్దరు పేర్లు కూడా వినిపించేవి. కాకపోతే ఈ రైస్ సర్వే సంస్థ కానీ ఇటువంటి కొన్ని సర్వే సంస్థలు గొంపకృష్ణ గారినే ఒక పేరునే వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే అంతిమంగా అధికారికంగా ప్రకటన వచ్చే వరకు మనం ఏంటనేది మనం చెప్పలేము. నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున గొంపకృష్ణ గారు అయితే ఖచ్చితంగా మంచి పోటీని ఇవ్వగలుగుతారు వైసీపీ పార్టీకి. అదేవిధంగా గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి చర్చ అయితే మాత్రం ప్రజల్లో జరుగుతుంది. ప్రజలే కాదు, కార్యకర్తలు కూడా మెజారిటీ కార్యకర్తలు భావిస్తున్నారు. అదే కాదు, జనసేన పార్టీ నుంచి కూడా గొంపకృష్ణ గారు అయితేనే బాగుంటుంది అనేటటువంటి వారి యొక్క అభిప్రాయం కూడా అంతర్గతంగా వినిపిస్తున్నారు. కోల లలిత కుమార్ గారు కూడా ఖచ్చితంగా ఆయనకు సహకరించాలి. లేని పక్షంలో గొంపకృష్ణ గారు గెలవడం అనేది అంత సులువైన విషయం కాదు. కోల లలిత కుమార్ గారికి, వారి కుటుంబానికి టీడీపీ పార్టీ ఎటువంటి భరోసా కల్పిస్తుంది? వారి తాలూకు గౌరవాన్ని ఏ రకంగా కాపాడుతుంది? వారి ప్రాతినిధ్యాన్ని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు అనేటటువంటిది చూడాలి. వారి ప్రాతినిధ్యం తగ్గించకుండా వాళ్ళ సహకారంతో గొంపకృష్ణ గారికి పనిచేస్తే ఖచ్చితంగా గొంపకృష్ణ గారు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది మెజారిటీ ప్రజల అభిప్రాయంగా కనబడుతుంది మనకి. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఇప్పటికే అసంతృప్తి ఎక్కువగా ఉంది. పథకాలు అన్నీ ఓకే, కానీ స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ రఘురాజు వ్యతిరేకంగా, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారికి వ్యతిరేకంగా ఉండడం, ఎమ్మెల్సీ రఘురాజు గారి భార్య తెలుగుదేశంలోకి పంపించడం, ఆయన అంతర్గతంగా తెలుగుదేశంకో పనిచేయడం, ఇప్పుడు రేపో మాపో ఈ ఎన్నికల నోటిఫికేషన్ లోపే రఘురాజు గారు కూడా అధికారికంగా తెలుగుదేశంలో జాయిన్ అవుతారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలు అన్నింటినీ కూడా మనం ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా కడుబండి శ్రీనివాసరావు గారికి ఈసారి గెలుపు అనేది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే ప్రతి మండలంలో కూడా ఒక వ్యతిరేక వర్గం అనేది ప్రస్తుత ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారికి తయారైపోయింది. ఆ వ్యతిరేక వర్గాన్ని కూడా ఆయనకి అనుకూలంగా మార్చుకోవాలి, అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఆయన ఎదుర్కోవాలి, అలాగే గొంపకృష్ణ లాంటి ఫ్రెష్ క్యాండిడేట్ని కూడా ఆయన ఫేస్ చేయాలి. కోల లలిత కుమార్ గారి విషయంలోనైతే గతంలోనే ఎన్నోసార్లు ఈ కాన్స్టిట్యున్సీలో పనిచేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని లైట్ తీసుకునే అవకాశంగా కనబడుతుంది. అదే గొంపకృష్ణ గారు అయితే కొత్తగా ఆయన వచ్చారు కాబట్టి యువత కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతున్నారు, మొగ్గు చూపుతున్నారు. ఈరోజుకి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కనుక మనం బేరే చేసుకుంటే ప్రతి కామన్ మ్యాన్ కూడా మాట్లాడుకునే విషయాల్లో నేను మీ ముందు పెడుతున్నాను. పబ్లిక్లో అనేక రకమైన చర్చలు జరుగుతూ ఉంటాయి బయట, అవన్నింటినీ కూడా ప్రత్యక్షంగా మనం చూసే నేను మీకు చెప్పడం జరుగుతుంది. మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ అయితే గొంపకృష్ణ గారు అయితే ఖచ్చితంగా టీడీపీకి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. అయితే టీడీపీ పార్టీ వాళ్ళు అధిష్టాన నిర్ణయం, దాన్ని ఎవరైనా సరే ఆమోదించాల్సిందే. ఆ తీర్పు అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి చూడాలి. ఇంకా ముందు ముందు రాజకీయ పరిస్థితులు మారేటటువంటి అవకాశం ఉంది. ఆ పరిస్థితులకు అనుగుణంగానే మళ్ళీ మరొక విశ్లేషణ చేద్దాం. నమస్తే.